ఇప్పటి వరకు కృష్ణా జిల్లాలో 20800 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే కరోనా విజృంభణ అధికంగా ఉందని తెలియజేశారు. అదే విధంగా కోవిడ్ నిబంధనలు పాటించని కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ పై కొరడా జల్పిస్తున్నట్లు తెలిపారు. కరోనా నియంత్రణకై జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు సమిష్టి కృషి చేస్తుందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. కృష్ణా జిల్లాలో నిన్నటి వరకు 20800 కోవిడ్ కేసులు నమోదు కావడం జరిగింది. ఈ మధ్య కాలంలో మనకు గత వారం రోజులుగా పాజిటివిటీ చూస్తే కొన్ని ఈ పాజిటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా మనకు ఎవరెవరికి ఈ కోవిడ్ పాజిటివ్ వస్తూ ఉంది అని మనకు అనాలిసిస్ చేసిన తర్వాత తెలిసిన విషయాలు ఏమంటే, మనకు పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ రావడం జరుగుతూ ఉంది. సో పాజిటివిటీ రేటుకు మనం చూసుకుంటే ఆగస్టు వరకు 4.62 ఉన్న పాజిటివిటీ ఇప్పుడు నిన్నటి వరకు చూసుకుంటే 5 పాజిటివిటీ వరకు రావడం జరిగింది. మనకు రాష్ట్ర పాజిటివిటీ 12.3, మరి నేషనల్గా 8.44 ఉండడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా చూసుకుంటే మనకు సుమారు 4550 టెస్టులు చేస్తే 390 కేసులు దాకా దాదాపు నమోదు కావడం జరిగింది. అంటే పాజిటివిటీ సుమారు మనకు 9% దాకా ఉండడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు కోవిడ్ ఇతర ప్రాంతాల కంటే కోవిడ్ పాజిటివ్ కేసెస్ మనకు కొంత తక్కువ సంఖ్యలో నమోదైనా, ఈ వారం రోజులుగా మనకు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనకు ఈ కోవిడ్ మనకి ఎక్కడైతే ట్రాన్స్మిషన్ అవుతుందో, మనకు మెయిన్గా మనకు తుమ్మడము కానీ దగ్గడం కానీ మాట్లాడడం కానీ, ఇది జరిగితే ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఉందో, అతను స్నీజింగ్, కాఫింగ్ అండ్ టాకింగ్, అంటే తుమ్మడము, దగ్గడము, మాట్లాడడము, దీని మూలంగా మనకు ఇన్ఫెక్టెడ్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే వాళ్ళ మీద పడడంతో మనకు ఈ వైరస్ ట్రాన్స్మిషన్ ఎక్కువగా జరుగుతుందనేది మరి ఇప్పటివరకు ఈ కోవిడ్ ట్రాన్స్మిషన్లో మనకు తెలిసిన విషయము. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం మూలంగా మనకు దీన్ని 80% కంటే ఎక్కువ శాతం మనం నివారించవచ్చు. ఇప్పుడు కొత్తగా మనకు కొన్ని కేసెస్ రావడము గ్రామీణ ప్రాంతాల్లో రావడము, అలాగే ఎక్కువగా మనకు ఆఫీసుల్లో ఒకరికి వస్తే ఎక్కువ మందికి రావడము, ఆ ఆఫీసులోనే చాలామందికి ఇన్ఫెక్షన్ రావడం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే, ఇన్స్టిట్యూషనల్ మనకు ఇన్ఫెక్షన్ కొంచెం ఎక్కువ శాతం ఉంది. అలాగే రూరల్ ఏరియాస్లో వేర్ అర్లియర్ మనకు పాజిటివిటీ లేని చోట కూడా ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఎక్కువగా ఈ వారం రోజుల నుంచి విస్సన్నపేట మండలంలో చాలా ఎక్కువ కేసులు నమోదు కావడం జరిగింది. నిన్న కూడా అక్కడ ఎక్కువ కేసులు నమోదు కావడం జరిగింది. అలాగే బార్డర్లో ఉన్న గంపలగూడెము, రెడ్డిగూడెంలో కూడా మనకు కొన్ని కేసులు రావడం జరిగింది. ఉంగుటూరు, ఇలాంటి ప్లేసెస్లో అన్నింటిలోనూ పాజిటివ్ కేసెస్ రావడం జరిగింది. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యంగా మనము ఎవరితో కాంటాక్ట్లో ఉంటాం ప్రతిరోజు, అంటే మనము అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మనకు 4 రకాల కాంటాక్ట్స్ మనకు యూజువల్గా ప్రతి మనిషికి ఉంటాయి. ఒకటేమో హౌస్ హోల్డ్, అంటే హౌస్ హోల్డ్ అంటే తన ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి, తమకు తమ ఇంటికి వచ్చే బంధుమిత్రులతో కానివ్వండి, లేదా తమ ఎవరైనా ఇంట్లో పనిచేసే పని మనుషులు ఉంటే డొమెస్టిక్ హెల్ప్ అంటారు. సో మన ఫ్యామిలీ మెంబర్సు, విజిటింగ్ రిలేటివ్స్, లేదా డొమెస్టిక్ హెల్ప్, ఇది మనకు హౌస్ హోల్డ్ కాంటాక్ట్స్. రెండవ కాంటాక్ట్స్ కమ్యూనిటీ కాంటాక్ట్స్. కమ్యూనిటీ కాంటాక్ట్స్ అంటే మనకు నైబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, అలాగే మనం మిల్క్ వెండరు, వెజిటబుల్ వెండర్సు, ఇలాంటి వాళ్ళందరూ కమ్యూనిటీ కాంటాక్ట్స్. మూడో రకమైన కాంటాక్టు ట్రావెల్ కాంటాక్ట్స్. అంటే మనం ఎక్కడైనా ప్రయాణిస్తే మనతో పాటు కో ట్రావెలర్స్, మనం బస్సులో వెళ్తున్నాము, ట్రాక్టర్లో వెళ్తున్నాము, లారీలో వెళ్తున్నాము, మనతో పాటు కో ట్రావెలర్స్ కానీ డ్రైవర్స్ కానీ ట్రైన్లో కానీ బస్సులో కానీ ట్యాక్సీలో కానీ ఆటో రిక్షాల్లో కానివ్వండి, మనకు దీంట్లో ఇది మూడో రకమైన కాంటాక్ట్. నాలుగో రకమైన కాంటాక్టు సోషల్ గ్యాదరింగ్. ఏదైనా సోషల్ గ్యాదరింగ్ అంటే మ్యారేజ్, మనకు పార్టీనో, ఫ్యూనరల్ నో, రిలీజియస్ మీటింగ్స్, కాన్ఫరెన్సెస్, మనకు ఏదో
ఒక ఏదైనా ఒక పథకం ఏదైనా లాంచ్ అవుతున్నప్పుడు జరిగిన గ్యాదరింగ్స్లో ఈ నాలుగు రకాల కాంటాక్ట్స్ ప్రతి మనిషికి ఉంటాయి కాబట్టి వీటిల్లో తగు జాగ్రత్తలు తీసుకొని ఇవన్నీ మనము ఈ కోవిడ్ నేపథ్యంలో మనం అన్నిటినీ అవాయిడ్ చేయలేము వీటిల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఏమేమి జాగ్రత్తలు ఇంతకుముందు మనం ఎప్పుడు ఎస్ఎంఎస్ అని చెప్పుకునే వాళ్ళం ఈ ఎస్ఎంఎస్లో మనకు హ్యాండ్ హైజీన్ ముందుగా శానిటేషన్ సబ్బుతో చేతులు కడుక్కోవడం హ్యాండ్ హైజీన్ రెండవది మాస్క్ సో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ మూడవది సోషల్ డిస్టెన్సింగ్ ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేవాళ్ళం దాంతోపాటు రెస్పిరేటరీ హైజీన్ అంటే మనము తుమ్మినా దగ్గినా ఎదుటి అందరికీ ఉండాల్సింది మనము ఏ విధంగా దాన్ని ప్రాక్టీస్ చేయాలి ఆ హైజీన్ని మనకు ఏదైనా తగ్గినప్పుడు కానీ మన చేతి మోచేతిని అడ్డుపెట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ముందుకెళ్తే ఈ నాలుగు రకాల మెషర్స్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ కంట్రోల్ అంటాం దీన్ని ఐపీసీ ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ కంట్రోల్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫెక్షన్ ఈ మధ్యలో పెరిగిన దాన్ని అనలైజ్ చేస్తే మూడు రకాల చోట్ల ప్రతి వ్యక్తి కూడా మనకు కొద్దిగా రిలాక్స్ అవుతున్నట్టుగా అనిపించింది కృష్ణా జిల్లాలోనూ మనకు విజయవాడ నగరంలో కానివ్వండి మచిలీపట్నంలో కానివ్వండి అన్ని నగరాల్లో మనకు మాస్కులు ధరించడం చాలా చక్కగా జరుగుతూ ఉంది కానీ వాటిల్లో మూడు రకాల చోట్ల మనకి మాస్కులు ధరించడం అనేది నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది విజయవాడలో కొంత పాజిటివిటీ తగ్గింది మచిలీపట్నం టౌన్లో తగ్గింది కానీ మచిలీపట్నం రూరల్ ఏరియాలో పెరిగింది అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టు విస్సనపేట మనకు మోపిదేవిలో కూడా నిన్న కొన్ని కేసులు రావడం జరిగింది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ మూడు రకాల చోట్ల ఎక్కడ నిర్లక్ష్యం వేయిస్తున్నాం మనం మూడు రకాల చోట్ల ఏమంటే మొదటిది మనకు స్నేహితులు నైబర్స్ వీళ్ళతో మనం కలిసినప్పుడు మనం మాస్కులు మన మిత్రులే కదా అనేది మన వాళ్ళే కదా అనేది అక్కడ మాస్క్ సరిగ్గా ధరించకపోవడం మాస్క్ ధరించిన దాన్ని మొహం మీద నుంచి కిందికి లాక్కొని గడ్డం మీదకి ధరించడం రెండవది బంధువులు వాళ్ళతోనూ మనకు మనకింటికి వచ్చే వారితోనూ మనం ఏమవుతుందిలే అని కొంతగా మనం ఈ మాస్క్ ధరించకపోవడం డిస్టెన్సింగ్ పాటించకపోవడం మూడవది ఆఫీసులో సహోద్యోగులు అంటే కొలీగ్స్ వీరితో మనము ఆఫీసులో ఎక్కువ గంటలు పనిచేస్తాం కాబట్టి వారితో కలిసి ఉన్నప్పుడు ఎక్కువగా ఏసీ ఉన్న ఆఫీసులు కానివ్వండి ఏసీ లేకపోయినా కూడా కలిసి పనిచేస్తున్నప్పుడు మాస్క్ ధరించకపోవడం అనేది సో మనకు ఫ్రెండ్స్ రిలేటివ్స్ అండ్ కొలీగ్స్ ఈ మూడు చోట్ల కొద్దిగా రిలాక్స్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది సో ఇదే మనకు ఎవరికైనా అందులో ఒక్కరికి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతా ఉంది సో ప్రతి ఒక్కరికి కూడా నేను మరొక్కసారి చెప్పేది ఏంటంటే మళ్ళీ మీరు హ్యాండ్ హైజీను మనకు మాస్క్ ధరించడము రెస్పిరేటరీ హైజీను అలాగే మనకు సోషల్ డిస్టెన్సింగ్ ఇవి పాటిస్తూ ముందుకెళ్దాం మనకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా దీన్ని కరోనాని కట్టడి